Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉదాహరణ చూస్తాం, నిన్న మొన్న పత్రికలో చూసాం మనం. రాష్ట్రంలో 2 నిమిషాలు జరిగాయి. ఏంటది, ఇద్దరు అధికారుల మీద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద చర్య తీసుకుంది, ఒకరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇద్దరు అధికారుల మీద ఒక అధికారులు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అవినీతి కార్యక్రమాల మీద వచ్చి, అవినీతి ఆరోపణల మీద వచ్చి వారి మీద చర్య తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక అధికారం మీద వచ్చి ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది. గత 5 రోజులుగా ఒక అధికారం మీద అది జరుగుతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు నారాయణలో ఒకరు వచ్చి ఆయనకి ఇంటెలిజెన్స్ అధికారి, ఒకరు వచ్చి స్వయాన ఆయనకు వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ. ఇద్దరు అధికారులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడుతున్నాడు, నిన్న మాట్లాడుతున్నాడు. ఎవరైతే చర్య తీసుకునే అధికారం ఉందో స్టేట్ గవర్నమెంట్ అతనిమే మాట్లాడుతున్నారు. ఏమని, ఇది కక్షపూరితం అని చెప్పిన అవినీతి చేస్తున్నాను. కక్షపూరితం ఏంటి? ఒకటి, మరి ఎవరైనప్పుడు మరి నీ పిఎస్ మీద వచ్చి నిన్నటి వరకు ఇంకా ఇవాళ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి, అది కక్షపూరితం కాదా? మరి ఎందుకు అనట్లేదు కక్షపూరితం అని? ఒక వ్యాపారస్తుమే ఇన్కమ్ ట్యాక్స్ జరగచ్చు, తప్పు కాదు. ఎందుకంటే అతను ఏదో పన్ను ఎక్కొట్టాడని ప్రభుత్వం వచ్చి అతని ఆదాయానికి మించిన ఆస్తులకి దానికి వచ్చి వాడు అతను ట్యాక్స్ కట్టట్లేదని అతని మీద జరగచ్చు. ఒక సంవత్సరం మీద జరగచ్చు, ఒక సంవత్సరం మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విచారణ చేయొచ్చు, తనిఖీ చేయొచ్చు. లేదు, ఒక వ్యాపార కుటుంబాల మీద తనిఖీ చేయొచ్చు, వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద తనిఖీ చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఒక అధికారి మీద వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి చేస్తుందంటే మరి అది చేయాలని నీ పిఎస్ మీద చేస్తు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ కార్యాలయం కానీ ఎందుకు స్పందించట్లేదు? ఆయన కొత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక కానీ, ఆయన కొత్తాసు పలుకుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఎందుకు దాని మీద స్పందించట్లేదు? కారణం ఏంటి? మన అధికారిని వచ్చి స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసి వారి మీద వచ్చి మీరు స్పందిస్తే అవినీతి, అదే అవినీతి కార్యక్రమం కదా. అంటే అవినీతి కార్యక్రమాలు చేస్తే, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు తప్పు చేస్తే చేతులు ముడుచుకొని ఈ ప్రభుత్వాలు వచ్చి కూర్చోవాలి, లేకపోతే కక్షపూరితంగా చేస్తున్నామని మరి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు మనుషులు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ మాట్లాడితే రేపు మా ప్రభుత్వం వస్తుంది, తస్మాత్ జాగ్రత్త, మీ సంగతి ఏం తెలుస్తారు అంటే మరి అప్పుడు మీరు తెలుసు ఎందుకు ఎందుకు మాట మాట్లాడుతున్నారు? అధికారులు వ్యవస్థలో భాగం, అందరూ కలిసిమెలిసి ఉండి కార్యక్రమాలు చేసుకునే వ్యవహారం. కానీ అటువంటి నేపథ్యంలో తప్పులు జరిగినప్పుడు అధికారి అయినా రాజకీయ నాయకుడైనా సామాన్యుడైనా ఎవరైనా సరే తప్పుకి బాధ్యత వహించవలసిందే.